ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన మధ్యకు వచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ పల్లి అంబేద్కర్ గారు మరి గురువు అయిన తర్వాత మన విచారణకు రావడానికి ఎన్నోసార్లు మరి ట్రై చేసినా కానీ, నేను ఆహ్వానించినా కానీ ఆయనకు వీలు కుదరక ఇప్పటి వరకు రాలేకపోయారు. మరి ఇప్పుడు మనం చిన్న సెలబ్రేషన్ కూడా ఏర్పాటు చేసుకొని దాంట్లో భాగం పంచుకోమని ఈనాడు ఆహ్వానించడం జరిగింది. మరి ఫాదర్ గారి యొక్క ఆయన ఎదుగుదలంతా బయట జరిగినా కానీ వేర్లు మాత్రం ఇక్కడే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఇన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ ఆర్డినేషన్ అయిన కాడ నుంచి ఆయన వెనకాల పడతానే ఉన్నా. నేను ఆర్డినేషన్ అయిన వారం రోజుల నుంచి ఆయన పిలుస్తూనే ఉన్నాను. వన్ టౌన్ తర్వాత కంకిపాడు అంతేగా, అక్కడ కుదరలేదు, ఇక్కడ దగ్గరకు వచ్చి కూడా కొంచెం గట్టిగా పట్టుకున్నాం. సో మరి సొంత ఊరు లాంటిది, ఇలాంటి ప్రాంతంలో పూజ చేయటం అనేటువంటిది ఏ గురువుకైనా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మేము కూడా ఒకప్పుడు అలాంటి స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి ఆ సంతోషాన్ని అతనికి అందజేయాలని ఉద్దేశంతో, ఆ లోటును లేకుండా తీర్చాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు మనం కూడా ఈ యొక్క స్వరూపాల ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగం కమ్మని ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇక దివ్య పూజాబలికి విచ్చేసినటువంటి ఫాదర్ గారికి మనందరం హృదయపూర్వకంగా చప్పట్లతో ఘనంగా ఆహ్వానించుకుందాం. సో వెల్కమ్ డియర్ ఫాదర్ అంబేద్కర్. ఒక దివ్య పూజాబలిని మన కోసం సమర్పించవలసిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాం. ఈనాటి దివ్య పూజాబలి చిన్నం నాగార్జున కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. చిన్నం రమ్యశ్రీకి ఆరోగ్యంలో దేవుడు, చదువులో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించమని కోరుతున్నారు. సాతులూరి డేవిడ్ రాజు ఆయన ఆత్మశాంతి కోసం, పల్లి ప్రశాంత్ పుట్టినరోజు, దేవుడు అతనికి మంచి ఆరోగ్యం జ్ఞానము ఇవ్వాలని ప్రార్థన చేయమని కోరుతున్నారు. వీరభక్తుని కోటేశ్వరరావు ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థించమని కోరుతున్నారు. పొనుగుమాటి బాలస్వామి మరియ వజ్రం ఆత్మలకు నిత్ర విశ్రాంతి కలగాలని ప్రార్థించమని కోరుతున్నారు. బండి స్మైలీ పుట్టినరోజు సందర్భముగా దేవుడు ఆమెను దీవించాలని ప్రార్థించమని కోరుతున్నారు. పొలవర్తి మహేంద్ర ఉద్యోగం వచ్చినందులకు కృతజ్ఞత మరియు కుటుంబ సభ్యుల కొరకు ఆరోగ్యం కోసం ప్రార్థించమని కోరుతున్నారు. ఈ యొక్క ఉద్దేశములతో పాటు మన వ్యక్తిగత ఉద్దేశముల కోసం ఒక దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఫాదర్ గారు మన యొక్క దివ్య పూజాబలిని ప్రారంభిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క కార్యాలు చాలా విశిష్టముగా ఉంటూ ఉంటాయి. మనము ఒకటి భావిస్తూ ఉంటే దేవుడు దానికన్నా గొప్పది మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఈ గ్రామంలో, మన ఒనుగూరు గ్రామంలో దివ్య పూజాబలిని సమర్పించాలి అని ఇది నాకు ఎప్పటి నుండో ఉన్నటువంటి కోరిక. ఏ సమయం దొరుకుతున్నదా? ఒకవేళ కనీసము ఈ సంవత్సరం కంపల్సరీ చేయాలనుకున్నా, ఎలాగైనా సరే ఈ ఆగస్టు నెల 21వ తారీఖున మరి మా నాన్నగారు చనిపోయి 27 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. అప్పటైనా సరే నేను తప్పకుండా దివ్య పూజాబలిని అర్పించాలి అనేటువంటి తలంపు నాలో ఉంటూ ఉన్నది. అయితే మరి దేవుడు ఇంతకంటే గొప్పగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి ఇంతటి గొప్ప రోజున
మీ అందరితో పాటు ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ఈరోజు మీరందరూ కూడా మరి పునీతుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క ప్రార్థనా సహాయం మా అందరికీ కూడా ఉండాలి. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన మా అందరికి కూడా దయచేయాలని మీరందరూ కూడా ఈ స్వరూపాల యొక్క ప్రతిష్టను మీరు ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. దేవాదేవుడు మేము అందరినీ కూడా ఆశీర్వదించాలని, మరి ఈరోజు నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన విచారణ గురువులైనటువంటి థామస్ ఫాదర్ గారికి మరియు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మరి ఈనాడు మనము సామాన్య కాలపు 19వ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా దేవుడు తన యొక్క ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టరు. ఆపద సమయంలో, నిరాశ నిస్పృహ సమయంలో దేవుడు ఎన్నడూ కూడా తన ప్రజలను విడిచిపెట్టడు. నేనే జీవాహారము అని దేవుడు పలుకుతూ ఉన్నారు. మరి అంతటి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడానికి మనం ఏ విధంగా ఆయుక్తపడుతూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము మన యొక్క తలంపులలో, మన యొక్క క్రియలలో చేసినటువంటి తప్పిదాలను ఓ దేవా దయతో క్షమించు అని ప్రాధేయపడుతూ దేవుని ఎదుట పశ్చాత్తాపాన్ని కోరుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములని పరమరహస్యములను కొనియాడ యోగ్యులు మగుటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను పాపులను ప్రేమించి యేసయ్యా, నీ పాపిగని ఉండు నిలచినానయ్యా. పాపులను ప్రేమించి యేసయ్యా, నీ పాపిగని ఉండు నిలచినానయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించునట్లును దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆహారపు బలముతో అతడు లేచి నడిచి దేవుని కొండ అయిన హోరేబుకు చేరుకొనెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఏలియా తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగి చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ప్రభు, ఈ బాధలు ఇక చాలు, నా ప్రాణము తీసుకొనుము, మా పూర్వుల వలె నేనును జీవం విడిచెదను అని పలికెను. అట్లు పలికి చెట్టు కింద పండుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టిలేపి, నీవు లేచి భుజింపుము అని చెప్పెను.
అతడు మేల్కొని చుట్టూను పారచూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లును తలపక్కన కనిపించెను. ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండవ మారు కూడా అతనిని తట్టిలేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణం చేయవలను సుమా అని అనెను. ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 నాళ్ళు నడిచి దేవుని కొండ అయిన హోరేబుకు చేరుకొనెను. ఇది ఏలిని వారి వాక్కు. వందనములు. నీ వాక్కు ప్రకటించెను నాతో నీనేమిటు ఎందుకు, నీను నీ బిడ్డలని నేను నీ పోలికని నేను నీ నేను నీ పోలికని పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో, నీవే నా కాపరని నాకు ఏ తడవుండదని, నీలయాదీపమని నాకు ఏ భయముండదని, నీలయా కాపరని నాకు ఏ తడవుండదని, నీలయాదీపమని నాకు ఏ భయముండదని, దీవాకే నాకు జీవమి సుజలమని, నీవాకే నాకు జీవమి సుజలమని, పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై, నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. క్రీస్తు వలె ప్రేమతో వర్తింపుడు. 2వ పట్టణము. పునీత చిన్నప్పగారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు, మరియు 5వ అధ్యాయము 1-2 వచనములు. దేవుని పవిత్రాత్మను విచారమును ముంచరాదు. ఏలైనా ఆత్మ మీపై దేవునికి ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కాదా? అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను వసగడు దినము రానున్నది అనుటకు ఇది నిరసనము కూడా. వైరము, మోహము, క్రోధము అని వారిని త్వజింపుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుడు. మీరు దేవుని ప్రియపుత్రులు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించునందుచేతనే దేవుని సంతోషమును సంతోషపరచి సువాసనతో కూడిన అర్పణగును బలిగను మన కొరకై తన ప్రాణమును సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో వర్తింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి దివ్య పూజాబలి చింతగుంట రాణి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యము కొరకు, పిల్లల చదువు కొరకు సమర్పించమని కోరుతున్నారు. అదేవిధముగా గోగులమూడి జ్యోతి ఆమె జ్ఞాపకార్థం 5 కాటన్ చీరలు ఇచ్చి ఉన్నారు. ఆమెకు ఆత్మవిశ్రాంతి కలగాలని ప్రార్థన చేయమని కోరుతున్నారు. ప్రభువు మీతో ఉండును గాక, పునీత యోహాను గారు రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 6:41-51 యోహాను సువార్త 6:41-51 నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము అని యేసు చెప్పినందులకు యూదులు గొనకసాగిరి. ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకం నుండి దిగివచ్చితనని ఎటుల చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొనగ కనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకునిన ప్రతివాడు నా వద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు, దేవుని వద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమిదియే, దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ జీవితానికి మనము కోరుకున్న విధముగా జరగకపోతే మానవుడు నిరాశలోనికి లోనవుతాడు. నిస్పృహ, బాధ అనేవి మనిషికి వస్తూ ఉంటాయి. నాకు ఎవరూ లేరే అనేటువంటి భావనలోనికి మానవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ యొక్క ఆధునిక కాలంలో మానవుడు మరింతగా, ఒకవేళ తాను కోరుకున్న విధముగా జరగకపోతే, కొన్ని కొన్ని సందర్భాలలో తమ యొక్క జీవితాలను సైతము దేవునికి ఇచ్చివేస్తూ ఉన్నారు పిలవకుండానే. ప్రివిడలారా, కానీ ఈనాటి యొక్క పవిత్ర గ్రంథ పఠనాలు మూడు కూడా మనకు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. అవేమిటంటే, దేవుడు మీతో ఎల్లవేళలా కూడా ఉంటూ ఉన్నారు, మీరు అధైర్యపడవద్దు, మీకు బలాన్ని చేకూర్చేటువంటి దేవుడును నేను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రిబిడలారా, మీ అందరితో ఒక చిన్న సంఘటనను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, ఒకనొక గ్రామంలో ఒక కథోలిక కుటుంబం ఉంటూ ఉండేది. దేవుని యందు ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకముతో జీవిస్తూ ఉండేది. దేవుని యొక్క అనుగ్రహం వలన మరి దేవుని యొక్క బహుమానముగా 3 సంతానము ఆ కుటుంబానికి కలిగినది. ఎంతో ఆప్యాయంగా, ఎంతో సంతోషముగా గడుపుతూ ఉన్నారు. అయితే హఠాత్తుగా మరి ఆ కుటుంబ యజమానుడు
మరణించి ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త మరణించి ఉన్నారు. మరి భార్యకు ఈ ముగ్గురు పిల్లలను ఎలా పైకి తీసుకురావాలో అర్థం కావటం లేదు. మీ అందరికీ కూడా తెలుసు, ఇంటి యజమానుడు మరణిస్తే ఆ కుటుంబాన్ని పైకి తీసుకుని రావాలంటే భార్యకు చాలా కష్టము. అందులో ఈ స్త్రీ ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేదు, ఏమీ కూడా తెలియదు. ఓ దేవా, నేను ఎలా జీవించాలి, నీవు ఇచ్చినటువంటి యొక్క బహుమానమైనటువంటి ఈ పిల్లలను నేను ఏ విధముగా పైకి తీసుకురావాలి అని రోదిస్తూ ఉన్నది ప్రియబిడలారా. అయితే ఒకనొక రోజు ఈమెకు బైబిల్ తెరిచి చదువుకోవటం అలవాటు. అలా బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు కీర్తన గ్రంథము 34:18 అనే ఆ ఒక వాక్యము ఈమెకు తటస్థపడినది. అందులో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఒకసారి తీయండమ్మా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా. కీర్తన గ్రంథము 34:18 వేదన వలన ప్రభువు చేరువలోనే ఉండును, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదవండి. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉన్నాడు. బాధల వలన సమస్తాన్ని కూడా కోల్పోయినటువంటి వారికి దేవుడు రక్షించును అనేటువంటి మాట ఈ స్త్రీకి కనపడింది. ఆనాడు నుండి కూడా దేవుని యందు మరింత విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటూ ఉన్నది. దేవా, నీవిచ్చినటువంటి ఈ యొక్క జీవితానికి నీ కృతజ్ఞతలు. నీ చిత్తమైతే నాకు ఒక చిన్న ఉద్యోగము, ఈ బిడ్డలను పైకి తీసుకురావడానికి ఒక చిన్న ఉద్యోగం నాకు దయచేయదేవా అని దేవునికి ఎల్లవేళలా కూడా మొరపెడుతూ ఉన్నది. ఆ భర్త మరణించిన తర్వాత 1 సంవత్సరం గడిచింది. దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆశతో దేవునిని కోరుకుంటూ ఉన్నది. కానీ ఆయన యొక్క విశ్వాసము, దేవుని యందు తమకు ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకం మాత్రము చెక్కు చెదరలేదు. అలా 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు, అలా 5 సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి. ప్రక్కనున్నటువంటి జనాలందరూ కూడా చెబుతూ ఉన్నారు, ఇంకెందుకమ్మా నీవు తిరుగుతూ ఉంటావు, ఇంకా వదిలేసుకో, మీ భర్త చేసినటువంటి ఉద్యోగం నీకు రాకపోవచ్చు, దేవుని యందు నమ్మకము వదిలివేసేయ్ అని ప్రక్కనున్నటువంటి ప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు. అయినా సరే ఎప్పుడు కూడా నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నన్ను విడువడు, నన్ను ఎలాగైనా సరే నాకు క్రొత్త జీవితాన్ని దేవుడు నాకు దయచేస్తాడు అని విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు ప్రియబిడలారా. అలా తాను జీవిస్తూ ఉండగా 2004 మరి ఆ యొక్క తల్లికి గుణదలమాత పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్కూల్, ప్రక్కన ఉన్నటువంటి బిషప్ గ్రాసీ స్కూల్లో దేవుని అనుగ్రహం వలన అటెండర్ ఉద్యోగం వచ్చినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నడు కూడా విడిచిపెట్టడు అనడానికి ఉదాహరణ మా జీవితమే. నేను ఇక్కడ చెప్పినటువంటి స్త్రీ ఎవరో కాదు, నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మ. మమ్ములను ప్రయోజకులుగా చేసి పెద్దగా చేసి ఎప్పుడు కూడా ఒక్కగానొక కొడుకైనా సరే నేను దేవునికి అర్పించేశాను, దేవుడే నిన్ను చూసుకుంటాడు, నా గురించి ఆలోచించవద్దు అని నన్ను ఎంతో సంతోషముగా ఈ యొక్క గురుత్వ తరఫీదుకి నన్ను ఇచ్చినటువంటి మా అమ్మగారు. ప్రిబిడలారా, దేవుడు ఎప్పుడు కూడా ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకము కలిగి ఉంటారో అటువంటి వారిని దేవుడు ఎన్నడు కూడా విడిచిపెట్టరు. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనం మనకు ఇదే బోధిస్తూ ఉన్నది.
కార్మెల్ కొండపై అద్భుత విధముగా మరి ఏలియా ప్రవక్త దేవుని యొక్క శక్తిని అక్కడ ఉన్నటువంటి అన్య దేవతలను కొలిచేటువంటి ప్రవక్తలకి చూపించి ఉన్నారు. సుమారుగా ప్రియుడలారా, ఏలియా ప్రవక్త, ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలను తూచా తప్పకుండా చెప్పేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మరి దేవుని యొక్క అనుగ్రహంతో ఎంతో గొప్ప కార్యం చేశాడు. కానీ అక్కడున్నటువంటి ఆహాబు రాజు అయినటువంటి భార్య అనేటువంటి యెజెబెలు, మరి ఆమె బాలు దేవతలను కొలుస్తూ ఉన్నది. ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యావే దేవుని విడిచిపెట్టివేసి బాలు దేవతలను మాత్రమే కొలవాలి అని ఆమె తీర్మానించింది. కానీ అక్కడున్నటువంటి ఏలియా ప్రవక్త మరి కార్మెల్ కొండపై అద్భుత విధముగా దేవుని యొక్క శక్తిని చూపించాడు. చూపించిన తర్వాత అక్కడ అన్య దేవతలను కొలిచేటువంటి 450 మంది ప్రవక్తలను ఏలియా మరి పట్టుకుని వధించాడు. ప్రిబిడలారా, ఇది విన్నటువంటి మరి ఆహాబు రాజు భార్య అయినటువంటి యెజెబెలు ఇలా తీర్మానిస్తూ ఉన్నది. ఏమని చెప్తూ ఉందంటే, మనం చదువుకుంటే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనందరం కూడా చదువుకుందాం. ప్రిబిడలారా, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. ఆమె ప్రవక్త వద్దకు దూతను పంపి నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపు ఈ పాటికి నేను నిన్ను వధింపనేని దేవతలు నా ప్రాణములనే బలిగొందురుగాక. ఈ యెజెబెలు రాణి ఈ విధంగా చెప్తూ ఉన్నది ఏమిటంటే, రేపటికల్లా నిన్ను నేను హతమార్చకపోతే నా పేరు నేను మార్చుకుంటాను అని చెప్పకపోయినా దేవుని యందు ఆ యొక్క దేవదూతలకు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నది, నిన్ను నేను హతమారుస్తాను. మరి ఏలియా ప్రవక్త దేవుడు చెప్పినటువంటి ప్రతి కార్యాన్ని కూడా తూచా తప్పకుండా పాటించినటువంటి ఈ ప్రవక్త మరి భయపడిపోయి దూరంగా పారిపోతూ ఉన్నాడు. అలా దూరంగా పారిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒక చెట్టు వద్ద కూర్చుని ఉన్నాడు. ఇక నా జీవితం అంతా అయిపోయింది, ఇంక నాకు మరణమే అని భావిస్తూ ఉన్నాడు. ఒక చెట్టు వద్ద కూర్చుని నిద్రిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో బాగా అలసిపోయాడు. ఇంక నాకు ఎవరు కూడా ఆహారం ఇవ్వరు అని రోదిస్తూ ఉన్నాడు. ప్రిబిడలారా, అప్పుడు అద్భుత విధముగా దేవదూత, మరి దేవుని చేత పంపబడినటువంటి ఈ దేవదూత ఈయనకు రొట్టెను మరియు తాగడానికి నీళ్లను ప్రసాదించినది. ప్రిబిడలారా, చాలా సంతోషంగా భుజించాడు. తర్వాత ఇంకా నాకు ఈరోజు ఆహారం దొరికింది, తర్వాత నా జీవితం ఎప్పుడైనా సరే ఈ యెజెబెలు రాణి నన్ను పట్టుకుంటుంది, నన్ను వధిస్తుంది అని భావిస్తూ ఉన్నాడు. మరలా ఇంకొక కునుకు తీసాడు. తీసిన తర్వాత ప్రిబిడలారా, మరలా దేవదూత ఇలా సెలవిస్తూ ఉన్నది, నీవు భుజింపు, నీవు చాలా దూరము ప్రయాణించాలి అని సెలవిచ్చినప్పుడు మరలా ఈ యొక్క ఆహారాన్ని స్వీకరించి ఉన్నాడు. ప్రిబిడలారా, ఈ యొక్క ఆహారాన్ని స్వీకరించిన తర్వాత ప్రిబిడలారా, ఈ యొక్క ఏలియా ప్రవక్త తాను ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎక్కడకు వెళుతూ ఉన్నాడంటే దేవుణ్ణి దర్శించడానికి హోరేబు కొండ వద్దకు వెళుతూ ఉన్నాడు. ఈ యొక్క భుజించినటువంటి ఆహారం ద్వారా ఈయన శక్తిని పొందుకున్నాడు. ఎన్ని రోజులు నడక సాగించాడంటే తెలుసా ప్రిబిడలారా? 40 రోజులు, 40 పగళ్ళు 40 రాత్రులు ఈయన భుజించినటువంటి దేవదూత ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహారంతో ప్రిబిడలారా 40 రోజులు 40 రాత్రులు ప్రయాణం సాగించున్నారు. దేవుని ద్వారా అద్భుత విధముగా శక్తిని పొందుకోగలిగాడు. మరి మనందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి ఆదివారం రోజున మనందరము కూడా దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. దీని ద్వారా నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? దేశు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి నేను సిద్ధముగా ఉన్నానా?
ఎలవెలలా కూడా దేవుని యొక్క అనుగ్రహాలను స్వీకరించడానికి, ఆత్మీయ శక్తిని పొందడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రిబిడలారా. ఈ యొక్క భౌతిక శరీరం కోసము, ఈ యొక్క భౌతిక శరీరానికి శక్తి కొసగడానికి మనము రోజుకి కనీసము 2 సార్లైనా భోజనం స్వీకరిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం తినకపోతే మనకు నీరసం వస్తూ ఉన్నది అని మనము భావిస్తూ ఉంటాం. నేను భుజిస్తేనే నాకు శక్తి వస్తూ ఉన్నది అని మనందరం కూడా తలుస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క భౌతిక శరీరాన్ని శక్తిగా ఉంచుకోవడానికి మనము అంత తహతహలాడుతూ ఉంటే, ఆధ్యాత్మికమైనటువంటి యేసు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి మరి మనకు ఎంతటి ఆసక్తి ఉండాలి? దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి మనకు అదే ఆసక్తి ఉన్నదా? నేను దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా నేను ఆత్మీయ శక్తిని నేను పొందుకోగలుగుతూ ఉన్నాను అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రిబిడలారా. మీరు చరిత్ర గమనిస్తే ఎంతోమంది పునీతులు ప్రిబిడలారా దివ్య సప్రసాదం స్వీకరించాలని ఎంత దూరమో ప్రయాణించి దివ్య పూజాబలిలో పాల్గొని దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తేనే మాకు తృప్తి అని వారందరూ కూడా భావించున్నారు. ఒకనొక పునీతురాలైతే ప్రిబిడలారా సుమారుగా 10 సంవత్సరాల పాటు ఈ యొక్క శరీర రక్తాలను, యేసుప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించడం ద్వారానే ఆమె తన యొక్క జీవితాన్ని కొనసాగించినది. ఇది కేవలం చూస్తూ ఉంటే ఒక తెల్ల రూపంలో ఉన్నటువంటి ఒక అప్పము మరియు ఈ యొక్క ద్రాక్ష రసముతో చేసినటువంటి, ద్రాక్ష గుత్తులతో చేసినటువంటి ద్రాక్ష రసం అని మనం భావిస్తూ ఉన్నాం. ప్రతి నిత్యము కూడా మనకు దగ్గరగా ఉంటూ ఉన్నది కాబట్టి దాని యొక్క విశిష్టత మనకు తెలియటం లేదు ప్రిబిడలారా. కానీ రోమ్ దేశంలో నేను చదువుతూ ఉండగా నాతో పాటు సుమారుగా 35 దేశాల నుండి నాకు స్నేహితులు ఉండూ ఉండేవారు. అందులో చాలామంది సౌత్ సుడాన్, దక్షిణపు భాగంలో ఉన్నటువంటి సుడాన్ అనేటువంటి ప్రాంతము, కాంగో, అంగోలా అనేటువంటి ప్రాంతం నుండి కూడా నాకు స్నేహితులు ఉన్నారు ప్రిబిడలారా. ఇంకా సౌదీ అరేబియా దేశంలో నుండి కూడా వచ్చినటువంటి స్నేహితులు ఉన్నారు ప్రిబిడలారా. వీరందరూ కూడా చెబుతూ ఉన్నారు ఏమిటంటే, నేను బహిరంగంగా దివ్య పూజాబలిలో పాల్గొనటము మాకు ఆవశ్యకత లేదు. మేము ఒకవేళ దివ్య బలి పూజ సమర్పించుకోవాలంటే అందరూ కూడా నిద్రపోయిన సమయంలో అండర్గ్రౌండ్లోకి వెళ్ళి దివ్య పూజాబలిని సమర్పిస్తూ దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి అనేటువంటి తహ మాకుతో ఉంటూ ఉన్నది. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రిబిడలారా కొన్ని కొన్ని ప్రాంతాలలో దివ్య పూజాబలిని సమర్పించడానికి ఆవశ్యకత లేదు. అటువంటి సందర్భంలో ప్రిబిడలారా ఎన్నో కిలోమీటర్లు, కొంతమంది అయితే వారి యొక్క దేశాన్ని విడిచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వాటికన్ దేశంలో జరిగేటువంటి, వాటికన్ ప్రాంతంలో ఆ యొక్క సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగేటువంటి దివ్య పూజాబలిలో పాలు పంచుకొని దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తే మా జన్మ ధన్యమైపోతుంది అని తహతహలాడేవాళ్ళు ఎంతోమంది కనబడుతూ ఉంటారు ప్రిబిడలారా. మరి మనకు అంతా కూడా దగ్గరగా ఉంటూ ఉండడం వల్ల దీని యొక్క విశిష్టత మనకు సరిగ్గా చాలామందికి అర్థమవ్వచ్చు. కానీ ఏముందులే, ఒక వారము నేను దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించకపోతే, లేదా ఒక వారం పాటు నేను దేవుని యొక్క శరీరాన్ని నేను స్వీకరించకపోతే ఏమవుతుందిలే అనేటువంటి భావనలో మనందరము కూడా ఉంటూ ఉంటాం ప్రిబిడలారా. కానీ ఇది గమనించాలి, మనము శారీరకంగా శక్తిని పొందడానికి మనం ఎంతైతే శక్తిని మనము దారపోస్తూ ఉన్నామో ఆత్మీయ శక్తిని పొందడానికి కూడా మనము అంతే ప్రాముఖ్యతను ఇవ్వాలి ప్రిబిడలారా. మనకు కావలసినటువంటి 2 లక్షణాలు బైబిల్ గ్రంథంలోనే మనకు సెలవిస్తూ ఉన్నది. క్రీస్తే జీవాహారముగా మనకు ఉండాలంటే మనకు ఉండాల్సినటువంటి 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు ప్రిబిడలారా.
యోహాను సువార్త 6:35 ఒకసారి మనందరం కూడా చదువుకుందాం ప్రియుడలారా. యోహాను సువార్త 6:35. అందుకు యేసు నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. ప్రైస్ ద లార్డ్. ప్రియ విశ్వాసులారా, జీవాహారము కలగనటువంటి దేవుడు మనతో పాటు ఉండాలంటే మనకు ఉండాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ వాక్యమే మనకు సెలవిస్తూ ఉన్నది. మొట్టమొదటి లక్షణము, మనము దేవుని వద్దకు రావాలి. ప్రైస్ ద లార్డ్. నేనే జీవాహారము, నా వద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి కొనడు. ఈనాడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య పూజాబలిలో మేమందరం కూడా దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించాలనేటువంటి ఆతృతతో ఆసక్తితో వచ్చినటువంటి మీరందరూ కూడా మొట్టమొదటి అయినటువంటి ఈ లక్షణమైనటువంటి దేవుని వద్దకు వచ్చి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించడు ప్రిబిడలారా. ఎవరైతే దేవుని వద్దకు వస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తారో, అటువంటి బిడ్డలు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా దేవుని వద్దకు వచ్చి ఉన్నారు. మరి రెండవ ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటంటే విశ్వాసము. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. మరి విశ్వాసం ఉన్నదా? ఎటువంటి విశ్వాసము మనలో ఉంటూ ఉన్నది? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తేనే నా దేవుడు గొప్పవాడు, లేదా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు గొప్ప వరాలను చేస్తేనే నేను దేవాలయానికి వస్తాను, లేదంటే నేను రాను అనేటువంటి విశ్వాసం ఉంటూ ఉన్నదా? లేదా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను మాత్రము నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అనేటువంటి విశ్వాసం మనలో ఉంటూ ఉన్నదా? పరీక్షించుకోవాలి ప్రిబిడలారా. దేవుడు ఈనాడు సెలవిస్తూ ఉన్నాడు, నేనే జీవాహారమును, నేనే మీకు శక్తిని, ఆత్మీయ శక్తిని ఇచ్చేటువంటి వాడను. మరి మనలో ఎంతమందికి ఇటువంటి విశ్వాసం ఉంటూ ఉన్నది? మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవచ్చు, నేను విశ్వసించి విశ్వాసంలో జీవించడం వలన నాకు కలిగేటువంటి లాభం ఏమిటి? ఈనాడు ప్రజలందరూ కూడా ఈ ఉద్దేశంతోనే ఉంటూ ఉన్నారు చాలామంది. నేను ఇది చేస్తే నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ప్రియులారా, దేవుడు కూడా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటువంటి బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అనేటువంటి ఒక సందేశాన్ని దేవుడు మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దేవుణ్ణి విశ్వసించడం వలన ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా ఎవరైతే విడిచిపెట్టారో వారికి కలిగేటువంటి ప్రయోజనాలను కొన్ని మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తారో అటువంటి వారు దేవుని యొక్క బిడ్డలు అవుతారు. ప్రైస్ ద లార్డ్. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 5:1 మనం ఒకసారి చదువుకుందాం. యేసు మెస్సయా అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. ప్రైస్ ద లార్డ్. మనము విశ్వాసం కలిగి జీవించడం ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలమవుతాము. రెండవది, మనము విశ్వాసం ఉంచి జీవించడం ద్వారా ఈ లోకము విధించేటువంటి శోధనల నుండి మనము విజయాన్ని పొందుకుంటాం. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 5:4 ఈ యొక్క సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నది. ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు నమ్మకము కలిగి జీవిస్తారో అటువంటి బిడ్డలు ఈ లోకము విధించేటువంటి ప్రతి శోధనను జయించడానికి దేవుడు తన యొక్క శక్తిని దయచేస్తారు. సార్ చదువుకుందాం. ప్రైస్ ద లార్డ్. ఈ లోకము విధించేటువంటి శోధనలు, ఈ లోకము విధించేటువంటి కష్టాలు, ఈ లోకము విధించేటువంటి బాధలను మనము ధైర్యముగా ఎదుర్కోవాలంటే దేవుని యందు మనము
విశ్వాసముంచి జీవించాలి ప్రియులారా. ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తారో అటువంటి వ్యక్తి ఈ లోకము విధించేటువంటి ప్రతి శోధన నుండి విజయాన్ని పొందుకుంటారు. మూడవ ప్రయోజనము, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తారో, నిజముగా ఈ యొక్క దివ్యప్రసాదంలో క్రీస్తు ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి బిడ్డలు తమ యొక్క పాపములన్నీ కూడా క్షమింపబడుతూ ఉంటాయి అని అపోస్తుల కార్యాలు 3:19 మనకి ఈ యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఎవరైతే విశ్వాసముంచి జీవిస్తారో అటువంటి బిడ్డలు తమ యొక్క కట్టుకున్నటువంటి పాపాల నుండి క్షమింపబడతారు. ప్రిబిడలారా, అపోస్తుల కార్యాలు 3:19 మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలి, ఒక్కరు చదవండమ్మ, మీరు హృదయ పరివర్తనమును చెంది దేవుని వైపు మరలిన యెడల, దేవుని వైపు మరలిన యెడల ఆయన మీ పాపములను తుడిచి వేయును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసులారా, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటువంటి బిడ్డలు ఈ పాపమనేటువంటి ఆ యొక్క శోధన నుండి మనందరము కూడా విముక్తి పొందుతూ ఉంటాం. మనకు అంతటి విశ్వాసం ఉంటూ ఉన్నదా? ప్రిబిడలారా, మనము గడిచినటువంటి 3 రోజుల నుండి కూడా మనము క్రీస్తే జీవాహారము అనేటువంటి ఉదంతం గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. ఆత్మీయ శక్తిని పొందడానికి మనము ఎంతవరకు మనము మన సమయాన్ని లేదా మన శక్తిని దారపోస్తూ ఉన్నాము? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది కేవలము తెల్లగా కనిపించేటువంటి ఒక రూపంలో ఉన్నటువంటి అప్పము కాదు. ప్రిబిడలారా, సాక్షాత్తు దేవుడే ఉన్నారు, దీని యందు దేవుడు ఉన్నారు అని మనము గట్టిగా విశ్వసించాలి. అటువంటి గట్టిగా విశ్వసించేటువంటి సమస్త ప్రజలు కూడా దేవుని యొక్క బిడ్డలు అవుతారు. ఈ లోకం విధించేటువంటి శోధనల నుండి విజయాన్ని పొందుకుంటారు. ఈ లోకం విధించేటువంటి శోధనల నుండి విజయం పొందటమే కాకుండా దేవునికి మరింతగా దగ్గరగా జీవిస్తూ ఉంటారు. ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారు దేవుని యందు పాప విముక్తిని కూడా పొందుకుంటారు. ప్రియులారా, మరి మనము దేవుని యందు ఇంతటి నమ్మకాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఓ దేవా, ఆకాశమంత ప్రేమను నీవు నాపై కురిపిస్తూ ఉన్నావు, సముద్రమంత లోతైనటువంటి కరుణను నీవు నాపై కురిపిస్తూ ఉన్నావు అని కీర్తనలతో మనందరం కూడా దేవాది దేవుణ్ణి కీర్తించుకుందాం. ఒక నిమిషం పాటు అందరం కూడా లేచి నిలబడి చప్పట్లతో ఈ యొక్క గీతాన్ని మనందరం కూడా పాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఆకాశమంతా ఎత్తైన ప్రేమ కలవాడా, సముద్రమంతా లోతైన మనస్సు కలవాడా, ఆకాశమంతా ఎత్తైన ప్రేమ కలవాడా, సముద్రమంతా లోతైన మనస్సు కలవాడా, ఆకాశమంతా ఎత్తైన ప్రేమ కలవాడా, సముద్రమంతా లోతైన మనస్సు కలవాడా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును, నిన్నే భజింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును, నిన్నే భజింతును, నిన్నే ఆరాధింతును, ఆకాశమంతా ఎత్తైన ప్రేమ కలవాడా, సముద్రమంతా లోతైన మనస్సు కలవాడా, ఆకాశమంతా ఎత్తైన ప్రేమ కలవాడా, సముద్రమంతా లోతైన మనస్సు కలవాడా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా,
ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ విశ్వాసులారా, ఈ తరుణంలో మనందరము కూడా విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితే సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏక సుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమగను పుట్టెను, సమాధిలో ఉంచబడును, కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చదివిన వాళ్ళకు తిరిగి చేయకూర్చును. ఓ ప్రేమ గల దేవా, నీవు సెలవిస్తూ ఉన్నావు, నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందును, నేనే జీవాహారంను అని సెలవిచ్చున్నావు. ప్రభువా, ఇక్కడ కూడినటువంటి ఈ బిడ్డల యొక్క మనవులను దయతో ఆలకించండి. మే విన్నవించు ఈ యొక్క విన్నపాలను దయతో ఆలకించమని ఓ ప్రభువా మేము చేయే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా జగద్గురులు పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ యొక్క హస్తాన్ని ఉంచి వారిని కాచి కాపాడండి. మా పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారి కోసము, తదితర పీఠాధిపతుల కోసము, గురువుల కోసము, కన్యాస్త్రీల కోసము, గురువు విద్యార్థుల కోసము, నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి నీ జ్ఞానాన్ని దయచేసి, అలనాడు అపోలోస్తులకు ఇచ్చిన ఆత్మను వారికి దయచేస్తూ, వారు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ నీ యొక్క స్వార్థను బోధించే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మించే ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, మా విచారణ గురువును దీవించండి. వారు చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క హస్తాన్ని ఉంచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి, మా సంఘాన్ని 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింపజేసే భాగ్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మించే ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, ప్రత్యేక విధంగా ఈనాడు మాకు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. పల్లి అంబేద్కర్ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డకు మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేసే ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉంటూ మీ ఆత్మశక్తితో నడిపిస్తూ నీ యొక్క ప్రజలను నీ యొక్క సన్నిధికి చేర్చే భాగ్యాన్ని వారికి దయచేయమని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా విచారణలో ఒక గొప్ప బిడ్డగా ఆ బిడ్డ వెలుగొందే భాగ్యాన్ని దయచేయమని, ఎక్కడకు వెళ్ళినా కానీ నీ యొక్క నామానికి కీర్తి తెచ్చే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మించే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మించే ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, మా యువతి యువకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవన ప్రాయంలో నా కాడిని ఎత్తుకున్నవాడు ధన్యుడని మీరు పలుకుతూ ఉన్నారు. ఏలైనా నా కాడి విసుడు అనేది నా బరువు తేలిక అనేది మీరు పలుకుతూ ఉన్నారు. అటువంటి విషయాన్ని మా యువతి యువకులు గ్రహించి గమనించి నీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించి వారి జీవితాన్ని గొప్పగా మలుచుకునే భాగ్యాన్ని మా యువతి యువకులకు దయచేయమని ఓ ప్రభు ఆమెం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు ఆమెం చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ప్రత్యేక విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ యొక్క స్వస్థతను దయచేసి, అలనాడు నీవు సిలువలో కార్చిన రక్తం ద్వారా
వారిని కడిగి స్వస్థపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా వనుకూరు విచారణలో ఉన్న చిన్నారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డలు నా ఎదుగు రానే ఉండి అటువంటి వారిది పరలోక రాజ్యమని మీరు పలుకుతూ ఉన్నారు. అటువంటి చిన్నారి బిడ్డలకు మీరు జ్ఞానాన్ని దయచేసి వారి చదువులలో తోడుండి అలనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని దయచేసి వారి జీవితాలలో వాళ్ళు ఒక ఉన్నత స్థాయిని చేరుకునే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభు ఆమెను చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మన సొంత అవసరాల కోసం ప్రార్థించుదాం. అర్పిస్తున్నటువంటి వారందరినీ కూడా ఎవరైతే విన్నపాలు అందించున్నారో దేవా, వారి యొక్క మనవులను దయతో ఆలకించండి. అదేవిధంగా ఈనాడు యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకున్నటువంటి ఈ నీ బిడ్డలు అందరిపై నీ యొక్క హేరాళమైనటువంటి దీవెనలు కృమ్మరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
సహోదరి సహోదరులారా, నిన్నును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణలను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణాదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను యచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మర్చిపోయిన మానవుని సహాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతియే కాక మా పతనమునకు కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా నుండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతనహేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటేవి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున అందరూ భక్తిగా మోకరించడానికి ప్రయత్నిద్దాం. మోకరించి చేతులు జోడిద్దాం. మోకరించలేనటువంటి బిడ్డలు దయతో నిలబడి గౌరవ సూచకంగా చేతులు జోడించండి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఇలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమి వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏ లయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏ లయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరళ వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ
సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఇలాయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చదివిన బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. ఈనాడు తమ వ్యక్తిగత అవసరముల కోసం దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలను వారికి నెరవేర్చమని, ప్రార్థనలు నూరింతలుగా ఫలింపు చేయమని, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి సంపూర్ణ ఆయురారోగ్యం ప్రసాదించమని, మరణించినటువంటి బిడ్డలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైంది ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాహారము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వీశ్వరుని గొర్రె పిల్ల సకల పాప పరిహారకుడా. సర్వీశ్వరుని గొర్రె పిల్ల కరుణతో చూడుము కరుణామయుడా. కరుణతో చూడుము కరుణామయుడా. శరణము నీవని నమ్మితిమయ్యా. శరణముని నమ్మితిమయ్య. సర్వేశ్వరుని గొర్రె పిల్ల సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల శాంతి త్వరమము నీలుమురా.
రాజా శాంతి తోడమము నీరము రాజా వెలుగులారమము నడుపు ప్రభువా వెలుగులారమము నడుపు ప్రభువా సర్వేశ్వరుని గొర్రెపిల్ల సకల పాప పరిహారకుడ సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు క్రీస్తు శరీర రక్తం నిత్య జీవమును కాపాడును గాక ఆమేన్ యేసుని విందుకు ఓ పరుగున తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు క్రీస్తుని దేహమా మా జీవారమా క్రీస్తుని రక్తమా మా జీవారమా దీనాత్మ ధన్యత విందు రక్షణ విందు అలసి సలసిన వారలకు సేద తీర్చు ఈ విందు దీనాత్మల ధన్యత విందు పాపాత్మల రక్షణ విందు అలసి సలసిన వారలకు సేద తీర్చు ఈ విందు లోకల రాయి ఓదైవ జనమా లోకల రాయి దివ్యమైన ఈ విందు స్వీకరించరాని దివ్యమైన ఈ విందు స్వీకరించరాని క్రీస్తుని దేహమా మా జీవారమా క్రీస్తుని రక్తమా మా జీవారమా పాపాత్మ ఔషధ విందు సకలాత్మల విముక్తి విందు శోధనలో బాధలో స్వస్థపరచు ఈ విందు పరమాత్మని ఔషధ విందు సకలాత్మల విముక్తి విందు శోధనలో బాధలో స్వస్థపరచు ఈ విందు లోకరాయి ఓ దైవ జనమా లోకరాయి దివ్యమైన ఈ విందు స్వీకరించరారే దివ్యమైన ఈ విందు స్వీకరించరారే క్రీస్తుని దేహమా మా జీవారమా క్రీస్తుని రక్తమా మా జీవారమా ఒక్క కోరిక కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే చాలంట కృపగలవి దివ్య సప్రసారం చాలు చాలంట నీ దివ్యాహారం చాలంట కృపగలవి దివ్య సప్రసారం చాలు చాలంట నీ దివ్యాహారం ఒక కోరికే కోరుకోండే ఒకే ఒక్క వరమే ఏరుకోండే తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని ఆరగించదా ఆనందించదా ఆరగించదా ఆనందించదా ఒక్కాశగా ఆరాధించదా అనుసరించదా రాజీవన నేతా
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్ము ఎడబాయకుండునట్లా చేయకండి దుష్ట శత్రువు చేతులు దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి రాచేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలముల జపము మహామధురముతో మంచి యేసువా దాసుడైన నేను దేవరవారి సమకములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగ పడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి పూర్వకాలమందు దావీదు దేవుడు శ్వసించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవరవారి యొక్క ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాణ్ణి దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేయనవలెనువలని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మయమైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను ఆమేన్. ఈనాడు ఈ యొక్క దివ్య పూజాబలిని సమర్పించి మన కోసం దేవుని యొక్క సందేశాన్ని అందించి దేవుని యొక్క ఆశీస్సులు మనందరిపై కుమరించినటువంటి రెవరెండ్ ఫాదర్ గారు అంబేద్కర్ పల్లి వారికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు తన యొక్క చిరకాల కోరిక నెరవేరిందనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. సంతోషముగా నిండు హృదయముతో ఇక్కడ తన సొంత ఊరిలో ఈనాళ్లకు ఒక దివ్య పూజాబలి సమర్పించే అవకాశం దేవుడు ఆయనకిచ్చాడు. చాలా సంతృప్తికరముగా ఆత్మసంతృప్తితో ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్యసప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారంను మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్మందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.
సంవత్సరాల క్రితం ఉంది. ఎందుకంటే నేను సెమినార్లో జాయిన్ అయినప్పుడు ఫాదర్ గారు 2 సంవత్సరాలు మాత్రమే నాకు సీనియర్ ఫాదర్ గారు, అంటే బ్రదర్గా ఉన్నప్పుడు. నేను ఆంబ్రో సెమినరీలో ఉన్నప్పుడు ఫాదర్ గారు అక్కడే నూజువెల్లో పాల్స్ సెమినరీలో ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి మా అనుబంధం మొదలు. తెలుసు ఫాదర్ గారు మన ఊరిలోనే పుట్టారు, కాకపోతే పెరిగింది వేరే చోట అయినప్పటికీ మన ఊరంటే చాలా ప్రేమ. అది మీకు పూజ చేసినప్పుడు కానీ, ప్రసంగం చెప్పినప్పుడు కానీ, లేదా ఆయన సొంత స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు అనిపించి ఉండొచ్చు కదా. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా వేరే వాళ్ళని అనుకోరు, సొంత వాళ్ళగానే తీసుకుంటారు. నన్ను కూడా సొంత తమ్ముళ్ళ తీసుకున్నాడు ఎప్పుడు కూడా, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా. సో కావాలప్పుడు ఫాదర్ గారు అనాలంటే కొద్దిగా ఏదోలా ఉంది, కానీ ఫాదర్ గారు గౌరవం ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే అన్న అని రావడం చాలా అరుదు. అంబి అన్న అంటాను ఫస్ట్, అందరూ వచ్చేది అన్న కూడా నన్ను చిన్న అంటారు. సో థ్యాంక్ యూ ఫాదర్, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకిచ్చి ఇక్కడికి వచ్చి మాకు దీవెనలు అందించినందుకు. ఫాదర్ గారి గురించి ఇంకా చెప్పొచ్చు, రోజంతా చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన సౌమ్యుడు, మృదు స్వభావి, ఎక్కువగా మాట్లాడరు, ఆ చిరునవ్వు ఒకటి నవ్వుతారు అంతే అంతే చాలు, ఇంకంతకు మించి ఏమి ఉండదు. ఏదైనా అన్నా ఉంచిందా అంటారు అంతే చివరికి కూడా. సో అంబేద్కర్ ఆ పేరులో ఉన్న గుణం కూడా ఆయనలో కూడా ఉంది. మాస్టర్ గారు అంబేద్కర్ గారికి చాలా వీరాభిమాని అని విన్నాను. మీకు తెలిసి ఉండొచ్చు పెద్దవాళ్ళకి, ఫాదర్ గారి యొక్క నాన్నగారు మీకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళ అమ్మ ఇక్కడే ఉన్నారు, అమ్మ నన్ను ఎప్పుడు కూడా సొంత అమ్మలానే చూసుకుంది. ఎక్కడికి వెళ్ళినా, గుణదలు వెళ్ళినా కానీ వచ్చినా కానీ, ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు, ఒక అల్లరి పిల్ల ధన్య కూడా ఉంటుంది వాళ్ళ మేనకోళ్ళు. సో వారి కుటుంబానికి కూడా మనం కరతాళతో స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ అమ్మ. రండి రండి, స్టీఫెన్, సందీప్, ఆవిడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరున్నారు? క్లింటన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దళం అంటే ఒక సైన్యం,
ఆ ఇది ఉండాలి, ఆ ఊపు. రండి, మీరు కూడా దళమే చప్పట్లు కొట్టచ్చు. కమాన్, అది ఇప్పుడు అందరూ వస్తే ఫోటో ఫ్రేమ్ ఎంత నిండుగా ఉంది. గుడ్. దయచేసి విన్సెంట్ డిపాల్ సొసైటీ సభ్యులందరూ కూడా సిద్ధపడండి. అందరూ సొసైటీలో ఉన్న సభ్యులందరూ కూడా దయచేసి సిద్ధపడమని కోరుతున్నాం. విన్సెంట్ డిపాల్ సభ్యులు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్లీజ్ నెక్స్ట్ ఆ కుటుంబం వాళ్ళందరూ నెక్స్ట్ మన సంఘ పెద్దలందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సంఘ పెద్దలందరూ దయచేసి చప్పట్లో గట్టిగా వినిపించట్లేదు. ఓకే, ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోయింది. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నారు మీరు. సో ఇంకా వ్యక్తిగతంగా ఎవరైనా ఫాదర్ గారికి సన్మానం చేయాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సో బెదర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి దయతో. ఓకే, గుడ్. ఇంకా ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కొత్తూరి ఏంజిల్ బాబు, షర్మిల వారు ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకెవరన్నా ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన ఫాదర్ గారికి బటర్ఫ్లై క్యాప్ కొడదామా? 1 2 1 2 3. ఓకే, 1 2 1 2 1 2 3. గట్టిగా కొద్దిగా ఫాస్ట్గా. ఒక 4-5 నెలల నుండి ఒక వ్యక్తి మీ ఊర్లోనే తిరుగుతూ ఉన్నాడు. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా నన్ను ఆపల. ఎవరు ఈ వ్యక్తి? 4 నెలల నుంచి వస్తూ ఉంటున్నాడు సాయంత్రం పూట సమయం దొరికినప్పుడు అని ఎవరైనా అడుగుతారేమో అని అనుకున్నా. కానీ మరి నా ముఖంలో యోహాన్ మాస్టర్ గారి యొక్క కళలు ఏమన్నా కనపడ్డాయో ఏమో, కానీ నన్ను చూడగానే యోహాన్ మాస్టర్ గారి అబ్బాయి కదా నువ్వు అంటూ వెంటనే సంబోధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మీరందరూ కూడా నన్ను గుర్తించుకుంటూ ఉన్నారంటే ఆనాడు మా నాన్నగారు చేసినటువంటి గొప్ప కార్యాలే. ఈనాటికి కూడా నేను ఎక్కడ కనబడినా మీ నాన్నగారు ఇలా చేశారు అలా చేశారు, అలా ఉండేవాళ్ళు, యూత్ను నడిపించేవాళ్ళు అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన జీవించినది తక్కువ సంవత్సరాలైనా సరే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదు, ఎంత గొప్పగా బతికేము. చనిపోయిన తర్వాత కూడా మరి సుమారుగా 26 సంవత్సరాలు అవుతూ ఉన్నది. అయినా సరే
ఇప్పటి వరకు కూడా గుర్తించుకుని ఉన్నటువంటి ఈ యొక్క వణుకూరు గ్రామ ప్రజలందరికీ కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఫాదర్ గారు చెప్పిన విధంగా ఎప్పటి నుండో ఆశ ఒకరోజు వచ్చి దివ్య పూజాబలిని సమర్పించాలని. మరి దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి. ఈరోజు ఈ స్వరూపాలని ఆశీర్వదించడానికి నాకంటే ఇంకా పెద్ద పెద్ద ఫాదర్లని పిలవవచ్చు, కానీ మరి కొత్తగా గురువైనటువంటి మరి నన్ను పిలవాలి అనేటువంటి ఉద్దేశము వచ్చినప్పుడు, మరి సంఘ పెద్దలతో విన్సెంట్ ది పాల్ సొసైటీ సభ్యులతో చర్చించినప్పుడు మీరు చెప్పినటువంటి అంగీకారము అది చాలా చాలా ఉత్తమమైనది ప్రియబిడ్డలారా. కాబట్టి ఈరోజు మరి ఇంతటి గొప్ప కార్యాన్ని నా చేతుల మీదుగా జరిపించాలి అని ఆశపడినటువంటి మన విచారణ గురువులైనటువంటి తెనాలి థామస్ ఫాదర్ గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. తరువాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ప్రత్యేక విధముగా మరి మా పల్లి వంశము నుండి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన 1997 సంవత్సరం ఆగస్టు 21 ఈ యొక్క నెలలోనే మరణించి ఉన్నారు. అప్పుడు ఇప్పటికీ చెప్తూ ఉంటారు మీ నాన్న చనిపోయినప్పుడు మేము లారీలలో వచ్చాం, అది ఎక్కడో దూరమైనా సరే మొవ్వ అనేటువంటి గ్రామము చాలా పామారు తర్వాత చల్లపల్లి వెళ్ళే రూట్లో ఉంటూ ఉంది. అయినా సరే మీరు ఎంతగానో ప్రేమను చూపించి మా నాన్నగారు అది జోరు వాన అని చెప్తూ ఉంటారు చాలామంది, అంతటి వానలో కూడా మీరందరూ కూడా వచ్చి ఉన్నారంటే అది మా నాన్నగారిపై మా కుటుంబంపై ఉన్నటువంటి మీ ప్రేమ. కాబట్టి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఈ పల్లి వాళ్ళ గురించి మాట్లాడుతూ వెళ్ళాలి, ప్రతి ఇంటిని సందర్శించి వెళ్ళేవాళ్ళంట మా నాన్నగారు. మరి ఇంతటి ప్రేమను చూపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫాదర్ గారు ఈ ఊరే అంటున్నారు, మరి ఇల్లు ఎక్కడని మీరందరికీ సందేహం రావచ్చు. కొత్తూరు ప్రకాశ్రావు గారు ఇల్లు తెలుసా? ఎంతమంది తెలుసు ఇక్కడ? అందరికి తెలుసా? దాని పక్కనే కొత్తగా ఇల్లు కడుతున్నారు, చూసారా ఎవరైనా? చూడలేదా? సరే, అక్కడే మా ఇల్లు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు వచ్చి యేసుదాసు రాజ్యమ్మ. రాజ్యమ్మ యేసుదాసు ఆ సమయంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీరు చూస్తే చూడాలని ఉంది, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే. చాలామంది ఆ యొక్క జ్ఞాపకాలు మననం చేసుకుంటూ ఉంటారు. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ఊర్లో డ్రామా కూడా వేశారంట చెప్తూ ఉంటారు. ఆయన ఫోటో కూడా చాలా చాలా రోజుల పాటు ఈ గ్రంథాలయంలోనే ఉంటూ ఉండేది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు అంబేద్కర్ యువసేనగా ఆయన జీవించిన తక్కువ సమయమైనా సరే చాలా కార్యాలు, నేను మొన్న కూచిపూడి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలు నేను చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఈ వణుకూరు గ్రామంలో ఎవరైతే ఇల్లు లేవో వారందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించాలి గవర్నమెంట్ నుంచి అని తిరిగినటువంటి గొప్ప వ్యక్తి ప్రియబిడ్డలారా. మీ అందరి కోసం ఆయన బ్రతుకుంటే ఇంకా చాలా చేసేవాడు, నేను అది నమ్మగలను. ఎందుకంటే ఆ యొక్క ఆయన చేసినటువంటి కార్యాలు నేను చూస్తూ ఉన్నాను, ఆ యొక్క ఫైల్స్ ఉన్నాయి. మీ అందరి కోసము కలెక్టరేట్ ఆఫీస్ తిరగటం, అట్టు తిరగటం, ఇటు తిరగటం, అన్నీ చాలా పనులు చేశారు ప్రియబిడ్డలారా. నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, ప్రార్థన చేయండి. మేమందరం కూడా కొత్తగా నేను గురువు అవ్వాలి అనేటువంటి తపన, నేను చెప్పిన విధంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఎప్పుడైతే మా అమ్మకు ఎవరూ లేరు అనేటువంటి సందర్భంలో దేవుడు అద్భుతంగా ఆ యొక్క ఉద్యోగం దయచేసినప్పుడు నేను ఆ రోజే అనుకున్నా దేవుడు యొక్క అనుగ్రహం ఉంటే నేను గురువు అవ్వాలి. గురువు అవ్వడం అనేది ఏమిటంటే దానికి కూడా ఒక అర్థం ఉన్నది. ఏంటంటే అది చాలా చిన్న కుటుంబం, చిన్నప్పుడు చాలా ఎంతోమందితో ఉన్నా సరే చాలా చిన్న చిన్న కుటుంబం చిన్నప్పటి నుండి కూడా పెరిగింది. ఒక గురువు అయితే ఎక్కడికి వెళ్ళినా అందరూ నా ప్రజలే, నా కుటుంబము అని నేను భావిస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు నేను గురువు అయిన తర్వాత ఒకసారి నేను ఇప్పుడు కూడా 7 నెలలు కానీ ఇప్పుడు నన్ను అడిగితే నాకంటూ ఒక పెద్ద కుటుంబము, ఎక్కడికి వెళ్ళినా సరే మా ఫాదర్,
మా అబ్బాయి, మా కొడుకు అని సంబోధిస్తూ ఉన్నటువంటి ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. దానికి నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రియుడారా. నా చిన్ననాటి నుండి కూడా ఈ ఊరిలో నాకు ఎక్కువ మంది తెలియదు, కానీ నాకు రెండు కుటుంబాలు మాత్రం బాగా తెలుసు నా చిన్నప్పటి నుండి కూడా. ఆ రెండు కుటుంబాలు ఏమిటంటే, మొట్టమొదటిగా కొత్తూరి ప్రకాశ్రావు గారి యొక్క కుటుంబము. నేను ఎప్పుడు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరించినటువంటి, నేను ఎప్పుడు కూడా మామయ్య అత్తమ్మనే పిలుస్తాను ఉంటాను వా కుటుంబము. మరియు నేను ఎప్పుడు వచ్చినా సరే ఆప్యాయంగా, మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి ఫాదర్, మీరు మాత్రం ఇల్లు ఇక్కడ కట్టుకోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ కొన్ని సందర్భాలలో మాకున్నటువంటి స్థలాన్ని ఎవరికైనా అమ్మేసి దూరంగా ఎక్కడన్నా విజయవాడలో ఇల్లు కొట్టుకుందాం అనేటువంటి సందర్భాలు చాలా వచ్చినా కూడా, మీరు ఇల్లు మాత్రం అమ్మకూడదు, ఇది తాత మీ నాన్నగారు ఉన్నటువంటి స్థలము, ఇది నేను ఇక్కడే ఉండాలి అని ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చినటువంటి కుటుంబం అయినటువంటి మా పాపక్క. ఈ రెండు కుటుంబాలు చాలా దగ్గరగా ఉంటూ ఎంతగానో ఆప్యాయత ఇస్తూ ఉన్నారు. మరి ఈనాడు దేవుని యొక్క అనుగ్రహం ద్వారా మరి మేము చిన్నగా తలపెట్టాలి, ఏదైనా చిన్న గృహము ఉంటే బాగుండు అని మేము భావించున్నాం. కానీ దేవుని యొక్క అనుగ్రహం వలన ఇక్కడే మరి ఒక గృహం ఉంటే, నేను వణుకూరు వాడిని, నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీది ఏ ఊరు, నాకు చాలా ఊర్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే అందరూ నా వాళ్ళే, ఇటు వణుకూరు, అటు వెళ్తే బంటుమెల్లి, తాడివెన్ను, కృత్తివెన్ను, కూచిపూడి, మొవ్వ, ఇవన్నీ కూడా నా ఆడినేసప్పుడు నీది ఏ ఊరు అని చెప్పడానికి చాలా సంకోచించారు. అనగా నేను ఇది ఒక అనుగ్రహంగా భావిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా నన్ను ఆహ్వానించి మా బిడ్డ, మా వణుకూరు బిడ్డ అని ఎప్పుడు కూడా ఆప్యాయంగా. నేను ఇప్పుడు దగ్గరగా ఇక్కడ కంకిపాడులోనే ఉంటూ ఉన్నాను. ఈ కంకిపాడులో నేను ఆ దావులూరు లేదా ఈ ప్రక్కన ఉన్నటువంటి గ్రామాలకు వెళుతూ ఉండగా, మీది ఏ ఊరు ఫాదర్ అన్నప్పుడు, మాది వణుకూరు అన్నప్పుడు, మా అత్తగారు ఊరు అదే, మా అమ్మాయి ఊరు అదే అని చాలామంది ఇటు ఈ ప్రక్క ప్రక్కన ఉన్నటువంటి కంకిపాడులాకులు, దావులూరు, నెప్పల్లి, ఆ గ్రామాలలో చాలామంది వణుకూరు సభ్యులు ఉన్నట్టున్నారు. సో వాళ్ళందరూ కూడా మా అబ్బాయే, వణుకూరు అంటే మా ఊరేగా అని అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. అందుకు గాను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మరి ఒక ఆడ మనిషి మరి ఈ ఇల్లు కట్టుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎంతోమంది ఈ గ్రామం నుండి సహాయం, మాట సహాయం చేసి ఉన్నారు. వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. చివరిగా మరి నా తమ్ముడు విజయ్ గురించి చెప్పాలి. చాలా నేను చాలా ఆప్యాయంగా పలకరిస్తాను. విజయ్ ఒకవేళ వాడు భావించున్నాడేమో లేదో, కానీ వాడు నా ఆర్డినేషన్కి లేడు. ఒకవేళ దేవుడు అనుకుని ఉంటాడేమో, నువ్వు ఇంతగా ఇష్టపడుతూ ఉన్నావుగా, నీ మొదటి పూజకి విజయ్ ఉంటాడు అని దేవుడు భావించి ఉంటాడేమో. అందుకనే మరి వాడి సమక్షంలోనే నేను ఈరోజు దివ్యపల్లి పూజను సమర్పించడం జరిగింది. కాబట్టి నేను చాలా ఇష్టపడేటువంటి వ్యక్తులలో విజయ్ బ్రదర్ గారు కూడా ఒకరు. మీరందరూ కూడా ప్రార్థించండి వారి కుటుంబం కోసము. ఒక బిడ్డను దేవునికి అర్పిస్తూ ఉన్నారంటే అది చాలా గొప్ప కార్యము, అది అందరికీ కూడా దీవెన, మన ఊరికి, మన ప్రజలకు, అందరికీ కూడా దీవెన. ఆ బిడ్డకు దేవుని యొక్క వరాలను ఇవ్వాలని, ఎల్లవేళలా కూడా దేవుడు ఆ బిడ్డను కాచి కాపాడాలని మీరందరూ కూడా ప్రార్థించండి. ఇక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని. ఇంతటి గొప్ప కార్యము చాలా క్రమబద్ధంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, పల్లెటూరులుగా అందరూ కూడా ఎలా ఉంటారు అనుకున్నా, కానీ చాలా వటుసే వెరీ డిసిప్లైన్డ్, వెరీ పంక్చువల్ అండ్ విత్ లాట్ ఆఫ్ డివోషన్, చాలా దేవుని యందు భయభక్తులతో ఈ స్వరూపాలను, పునీతుల యొక్క స్వరూపాలను పెట్టుకోవాలి అని మీరందరూ కూడా భావించున్నారు. వీరి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము ఎల్లప్పుడూ కూడా మీకు ఉండాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.